ओके अंदर की नमस्कार सो मुझे अंदर की चला 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 थैंक्स थैंक्स चला चदम एंकंटे करोना वायरस मन एवर की अवगाहन लेकपोना अभी वर्वा अंदर टीम वर्क पे केस दिल्ली के वाल फस्ट नाव आ तरवा कालास्ट वर्क मुगर की वाड़ा रेसीडेंसी वाली भयपड़क चाल धैर्य सपोर्टिव करोना स्प्रेड कगर सो वेदी हॉस्पिटल अंदर डिस्चार्ज अंदर हैप्पी वाल इंडकोचार अंड चला संतोष विषय अंदर की चाल थैंक्स अंड नि कोयंबेड इश्यू वल्ल अंदर मल्ल भय बॉर्डर कॉन्स्टेबल सत्यवेड नगिरी अलागे मन चित्तूर इलावरना वाल कांटाक्ट वस्तो भय तो सो टेस्ट जो नि सत्यवेड पदाई बाधे आलमोस्ट मन चित्तूर जिले करोना कटड़ी एवरकते पॉजिटिव वाली मेडिकल सिबंदी तिरुपति गानी चित्तूर गानी मन कलेक्टर गारु एसपी गारु मन जिल्ला यंत्रांगं अंता कूडा चाला कष्टपडि पनिचेसी वाळ्ळंदरिकी कूडा मंची ट्रीटमेंट इप्पिंची मंची प्रोटीन फुड्स इप्पिंची वाळ्ळंदरू कूडा मल्ली हेल्ती चेसी नेगटिव गा अय्यि वाळ्ळ इंटिकि वच्चारु सो अलांटि टाइम लो ई कोयंबेड इश्यू वल्ल मल्ली सत्यवेडलो 10 रावडं अनेदि कोंचें भयं वेस्तुंदि सो इप्पटिवरकैते टेस्ट बॉर्डर लाइसकेल्लिंदी मैं रिजल्ट रेपो एल्लुंडा इपड़े रविराज गारु सो इप्ड वरक मन रविराज गारु मन नोडल आफीस पॉजिटिव केस बैठक वच्चिना सेफ परिस्थिति चाला सेंसिटिव परिस्थिति शॉप्स की अंटे प्रोविजन शॉप्स के कूरगायल शॉप्स के फ्रूट शॉप्स के एक्कडिकि खच्चितंगा मास्क वेसुकोवाली सानिटाइजर्स अक्कड पेट्टुकोनि उंडाली అలా షాప్ వాళ్ళు పెట్టుకోకపోతే వాళ్ళ యాక్షన్ తీసుకోమని కూడా మనం పోలీస్ వ్యవస్థకి చెప్పడం జరిగింది సో సిఐ గారు ఎస్ఐ గారు మరి కాన్స్టేబుల్స్ అందరికీ చెప్పి దాంట్లో మాత్రం కొంచెం సీరియస్ గా స్ట్రిక్ట్ గా అది అమలు అయ్యేలాగా చూడాలి ఏ ప్రొవిజన్ షాప్ లో అయినా కూడా మాస్క్ తో వస్తేనే వాళ్ళకి ప్రొవిజన్స్ ఇస్తామని చెప్పాలి అలాగే రాగానే వాళ్ళకి శానిటైజర్ ఇవ్వాలి ఆ తర్వాత కూరగాయల షాప్ కి వెళ్ళినా అక్కడ పంపేవాళ్ళు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి వచ్చేవాళ్ళు మాస్క్ లో వస్తేనే ఇస్తామని చెప్పాలి ఎందుకంటే కూరగాయల షాప్ వాడికి లేకపోయినా వచ్చే వాళ్ళలో ఒకరికున్నా అది కూరగాయల షాప్ వాడు కంటుకొని మళ్ళీ అందరికి కంటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి బస్ లో వెళ్తే కూడా ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పినట్టు ఒకరికుండి ఆ బస్ లో అందరూ ఎక్కితే కూడా ఇబ్బంది అంటున్నారు కదా సో ఈ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా మనం అందరం కూడా వ్యవహరిస్తే టైంలో సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు వలస కూలీలు వస్తున్నారు సో మనది బిలో మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు వలస కూలీలు ఎక్కువ కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి వచ్చిన వాళ్ళని మరి టెస్ట్లకు పంపించి అక్కడ నెగటివ్ అని తేలిన తర్వాతే వాళ్ళని గ్రామాల్లో పంపిస్తే బెటర్ ఎందుకంటే గ్రామాల్లో చాలా భయపడుతున్నారు సో ఎక్కడికక్కడ గ్రామాల్లో వాళ్ళకి వాళ్ళే కంపల్ వేసేసుకొని ఎవరిని కూడా ఊర్లోకి రానికుండా చాలా కేర్ఫుల్ గా ఉన్నారు వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయొచ్చు సో అలాగే ఇంకా మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే చెప్తే మనం ఎలా దీన్ని ఏమంటారు తెలియట్లేదు ఈ కరోనా గురించి సడన్ గా సర్ప్రైజ్ గా ఎప్పుడైనా ఏదైనా విలేజ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా బయట కూర్చొని ఉన్నారు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా మాకెవరికి లేదే ఏం అవ్వదులే అన్న ధైర్యంతో ఉన్నారు సో అందరికీ మనం ఖచ్చితంగా వార్డ్ వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థను యూజ్ చేసుకొని తప్పకుండా అందరూ మాస్క్ వేసుకొని శానిటైజర్స్ వాడాలి లేదంటే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది సోప్ తో వీలైనన్ని సార్లు చేసుకోమని కూడా మనం అందరికి చెప్పాల్సి ఉంటుంది సో అది మన ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ దాని మీద కొంచెం సీరియస్ గా తీసుకుంటే బాగుంటుంది విలేజెస్ లో కూడా అండ్ మున్సిపాలిటీలో మనం తీసుకుంటే అందరికీ కూడా థాంక్స్ అండి చాలా థాంక్స్ సో మళ్ళీ ఫర్దర్ ఇంకా ప్రేమ ఉండాలనుకుంటారు కదా ఎంఆర్ఓ గారు ఫర్దర్ ఇప్పుడు ఇంకేం డిస్ట్రిబ్యూషన్స్ లేవు కదా సార్ జనాలకి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మనం ఈ మాస్క్ వేసుకోవడం